హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు మా అమ్మ నువ్వులుండలు అయితే చేస్తుందండి. నువ్వుల్లో ఎక్కడైనా ఇసుకుంటే ఆ ఇసుక పోతుందని చెప్పి ఇలా నువ్వుపప్పు జల్లెడని విడిగా ఉంటుందండి. ఆ జల్లెళ్ళు అయితే నువ్వులు కిందకి దిక్కుండా ఉంటాయి. ఏమైనా ఇసుక పొర లాంటిది ఉంటే ఇసుక పొర అయితే వచ్చేస్తుందండి. అలా జల్లించుకుంది ఫస్ట్. తర్వాత ఈ నువ్వుల్ని ఇలా మిక్సీలో అయితే పట్టిందండి. వెనకైతే ఇలా మిక్సీ పట్టేవాళ్ళు కాదండి, రోట్లోనే దంచుకునేవాళ్ళు. మా నాన్న చిమ్మిలు చేయమని, నేను చేయలేనంటే నేను సాయం వస్తానని చెప్పి టైంకి అన్నీ రెడీ చేసుకునేసరికి ఒకటి వెళ్ళిపోయేవారండి. పాప మా అమ్మే చేసుకునేది, నాకు బాగా గుర్తండి. అది రోట్లో పోటేస్తూ ఉంటే రోకలు అయితే అసలు పైకి లేచేది కాదండి, జిగురుగా ఉండి పట్టేసేది. చాలా ఇబ్బంది పడి చేసేవాళ్ళు. ఇవి వెనక ఇలాంటి స్నాక్సే బాగా తిని బాగా బలంగా ఉండేవారండి. మేము కూడా బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం గ్యాస్ వస్తుందండి నాకు, పరగడుపుని తింటే ఈ నువ్వులుండ. తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో తింటే ఏమీ ఉండదు. ఈ నువ్వులు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో బెల్లం వేసి అయితే కలుపుకుందండి మా అమ్మ. దీనిలో కిలోకి కిలో బెల్లం అయితే సరిపోతుందండి, తీపి బాగా ఎక్కువగా తినేవాళ్ళకి. కొంచెం తక్కువ తినేవాళ్ళకైతే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రోట్లో కొద్ది కొద్దిగా పెట్టుకొని దంచుకుందండి. ఇలా రోట్లో పెట్టకపోయినా పర్వాలేదు, మిక్సీలోనే బెల్లం కలిపిన తర్వాత కొద్దిగా రివర్స్ తిప్పితే సరిపోతుందండి. దాన్ని ఉండలాగా చేసేసుకోవచ్చు. కానీ రోట్లో దంచుకుంటే టేస్ట్గా ఉంటుందని చెప్పి మా అమ్మ రోట్లో అయితే దంచిందండి. మా వారికి మా అమ్మాయికి అయితే ఇలా చేసి పంపించిందండి. నేను చెవి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా చేసి పెట్టిందండి. ఇదిగోండి ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంది. తర్వాత దీన్ని ఉండల్లా చేసుకోవాలండి. ఇలా మిగిలిన దాన్ని కూడా వేసి దంచిందండి. మా నాన్న అయితే బాగా తీపి ఎక్కువ తింటారండి, ఆయన కోసం లాస్ట్లో విడిగా కొంచెం ఉంచి బెల్లం మళ్ళీ బాగా ఎక్కువ వేసి చేసిందండి. అలా అందరూ అంత తీపి అయితే తినలేరు. మీ తీపికి తగ్గట్టు చూసి వేసుకోవచ్చండి. కొంచెం దంచుకున్న తర్వాత కొంచెం నోట్లో వేసుకుని చూస్తే తెలుస్తుంది. ఇది వెనకైతే ఈ పప్పు కూడా ఇంట్లోనే చేసుకునేవారండి, ఇప్పుడైతే చేసే ఓపికలు ఆరుకుండట్లేదు కాబట్టి నువ్వుపప్పు కొనుక్కొని ఇలా చేసుకుంటున్నారు. ఒక సంవత్సరం అయితే మా అమ్మ నువ్వులు కొని నువ్వులు నూనె ఆడించుకుంటామండి మేము ప్రతి సంవత్సరం. అలా నువ్వులు కొని ఆ నువ్వులతో ఇలా పప్పు చేసిందండి. చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. ఇలా పప్పు చేసినప్పుడు చిమ్మిలు తొక్కిందండి. ఆ చిమ్మిలు తొక్కినప్పుడు ఆ వాసన దిబ్బలే ఉండి తినాలనిపించి తింటే నాకైతే ఫుల్గా గ్యాస్ వచ్చేసిందండి. మధ్యాహ్నం అప్పుడు ఎప్పుడైనా తింటే ఉండదు, కానీ పరగడుపు తింటే మాత్రం ఫుల్గా గ్యాస్ వచ్చేస్తుంది నాకు. తర్వాత ఇలా ఉండలన్నీ చేసుకున్నామండి. మా నాన్నకి కొంచెం బెల్లం ఎక్కువ వేసి చేసింది అన్నాను కదండి, ఆయనకి కొంచెం విడిగా పెద్ద ఉండల్లా చేసి మాకైతే ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి బాక్స్లో పెట్టి మాకైతే పంపించిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్.